వృషభ రాశి వారికి విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, రాజకీయపరమైన విషయాలు, మీరు రూపొందించుకున్న విధి విధానాలకు సంబంధించిన విషయాలు, వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు, మగపిల్లలకు పెళ్లిళ్ళు చేయాలనేటువంటి దిగులు, అందుకు సంబంధించిన ఇబ్బందులు, ఇవన్నీ కూడా మీకు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. అష్టమ స్థానంలో ఉన్న శని వల్ల ఆకస్మికమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మనసు సంతోషం కలుగుతుంది. మనం తిన్నామని కాదు, మనం తిన్నాం, పది మందికి పెట్టాం, నలుగురికి ఉద్యోగం చూపించాం, నలుగురికి ఉపాధి చూపించాం, రాజకీయంగా మంచి నిర్ణయం తీసుకున్నాం, ప్రజలకు మనం అనుకున్న మేలు చేయగలిగాం, మిగిలిన మేలు చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు. మిగిలిన మేలు పూర్తి చేయడానికి వేరే పార్టీలోకి వెళ్తున్నాను, నా కోసం కాదు, ప్రజల కోసం. వ్యాపారంలో అభివృద్ధి అంత గొప్పగా లేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాపారాలు బాగున్నాయి, కొన్ని బాగాలేదు. సంతాన సంబంధ విషయాల్లో దిగులు తీరుతుంది. మగపిల్లల్ని మీ పురుషుల్లో మీ దారిలో పెట్టుకోవాలని మీ ఆలోచన నెరవేరుతుంది. నాన్న చెప్పిన విధంగానే ఆయన వృత్తినే మనం కూడా వారసత్వంగా స్వీకరిద్దాం అనేటువంటి భావన పిల్లవాడికి కలుగుతుంది. అదే కోణంలో వాళ్ళకు ఉన్నటువంటి స్పీడుగా ఉన్న ఆలోచన విధానం మీకు లేకపోవటం మీకు ఆశ్చర్యం కల్పిస్తుంది, మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇన్నాళ్ళుగా ఫీల్డ్లో ఉన్నాను, నాకు లేనటువంటి ఆలోచన వీడింత ఫాస్ట్గా ఎలా ఆలోచించాడా అని, అది రక్తంలో వస్తుంది, వంశానుగతంగా వస్తుంది, దైవానుగ్రహం ఉంది. చేసినటువంటి శుభకార్యాలు, దాన ధర్మాలు, వృద్ధాశ్రమాలకు ఇచ్చినటువంటి డొనేషన్లు, దేవుడు గుళ్ళు కట్టించినవి, అన్నదానాలు కట్టించినవి, అన్నీ కూడా మీకు అక్కడికి వస్తాయి. ప్రతిరోజు ప్రతిరచ్చే కూడాను తప్పనిసరిగా అష్టములు కథలతో దీపారాధన చేయాలి. నాగ సింధూరాన్ని ధరించాలి. నరదృష్టి పోతుంది. నాగసింధూరం బొట్టు ఇలా పెట్టుకోవడం కాదు, బొట్టు చేతిలో వేసుకొని నీళ్లు వేసి నీళ్ళల్లో రంగరించి ముఖానికి పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ప్రతిరచ్చే కూడాను పరిమళ గంధంతో, సుగంధ సిద్ధ గంధాక్షితలతో మీ ఇష్టమైన దేవుణ్ణి, మీ ఇష్టమైన దేవుణ్ణి, మీ ఇష్టమైన దేవతని పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శత్రువర్గం చేసేటువంటి ఆకస్మికమైన దాడిని మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. నమ్మక ద్రోహాన్ని మీరు సహిస్తారు, తగిన విధంగా శిక్షిస్తారు. సొంత వాళ్ళైనా సరే వాళ్ళని దూరంగా పెట్టేస్తారు. మీ నిర్ణయానికి తిరుగులేదు. శుభకార్యాలు ఘనంగా జరగటం మీ మనసు సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఐశ్వర్య రాగిరిని ఉపయోగించండి, నాగబంధాన్ని ఉపయోగించండి, మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. వైట్ కలర్ అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.